రాజధాని ఢిల్లీలో ఇటీవల చోటు చేసుకున్న ఓ ఘటన దేశ ప్రజలను ఉలిక్కి పడేలా చేసింది. సుల్తాన్పూర్ రహదారిపై రాత్రివేళ రోడ్డుపై వెళుతున్న 20 ఏళ్ల యువతిని కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లడంతో ప్రజలందరూ షాక్ అయ్యారు. సుమారు 10 కిలోమీటర్లు ఆమెను రోడ్డుపై ఈడ్చుకెళ్లడంతో యువతి శరీరం చిత్రమైపోయింది. దీంతో దేశంలో అమ్మాయిలకు అసలు రక్షణ ఉందా అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ ఘటన మరువక ముందే యూపీలో ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కౌశాంబి జిల్లాలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. మంజనాపూర్ కోత్పాలిలోని దేవ్ఘర్పూర్ గ్రామ సమీపంలో సైకిల్పై వెళుతున్న విద్యార్థిని కారు ఢీకొట్టింది. వేగంగా బాలికపై దూసుకొచ్చిన కారు ఆమెను బలంగా ఢీకొంది. ఆ సమయంలో బాలికతో పాటు ఆమె సైకిల్ కారు టైర్ల కింద ఇరుక్కుపోయింది. అయితే కారు డ్రైవర్ అలాగే బాలికను దాదాపు 200 మీటర్ల మేర ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటనలో గాయపడిన విద్యార్థిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో డ్రైవర్పై కేసు నమోదు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.